ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఉండడంతో టీవీల్లో ఎక్కువగా వాటికి సంబంధించిన వార్తలే ప్రసారమవుతూ ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ఓ న్యూస్ హైలైట్ అయింది. ఆ న్యూస్ చూసి తెలుగు ప్రేక్షకులు, అందులోనూ సీరియల్ లవర్స్ షాక్ కి గురయ్యారు. ఆ న్యూస్ బాగా వైరల్ అయింది. ఆ న్యూస్ విని తెలుగు రాష్ట్రాలే కాదు, కన్నడ రాష్ట్ర ప్రజలు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నడ తెలుగు భాషల సీరియల్ నటి పవిత్ర జయరాం హఠాన్మరణం పొందారు. ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది అనే వార్త వెలువడినప్పుడు చాలా మంది తెలుగు ప్రేక్షకులు అసలు ఈ న్యూస్ రియలా ఫేకా అని ఒకటికి రెండు సార్లు ఖరారు చేసుకున్నారు. పవిత్ర జయరాం గురించి అంతలా చెక్ చేయడానికి కారణం ఆమె త్రినయని అనే సీరియల్లో బాగా ఫేమస్ అవ్వటమే. కన్నడ తెలుగు భాషల్లో అనేక సీరియల్స్ చేశారు పవిత్ర జయరాం. ఆమె ఎక్కువగా విలన్ పాత్రలు చేసేవారు అని చెప్పడం కన్నా ఆమె తన కళ్ళతోనే సునాయాసంగా అనేక హావభావాలు పలికించడం చూసిన సీరియల్ డైరెక్టర్లు ఆమెకు విలన్ పాత్రలను ఎక్కువగా ఇచ్చారు అని చెప్పొచ్చు. నటిగా తన వద్దకు వచ్చిన పాత్రకు ప్రాణం పోసింది పవిత్ర జయరాం. అందుకే తెలుగు ప్రేక్షకులకు పవిత్ర జయరాం కన్నా తిలోత్తమగానే గుర్తుండిపోయింది. త్రినయని సీరియల్లో తిలోత్తమగా ఆమె విలనిజం తారాస్థాయిలో ఉంటుందని చెప్పాలి. ఆ పాత్రలో పవిత్ర నటిస్తుంది అని చెప్పడం కన్నా జీవిస్తుందని చెప్పాలి. ఆమె మరణ వార్త విని ప్రేక్షకులే షాక్ కి గురైతే ఆమె సహనటుల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎలా జరిగింది అన్న విషయం చూస్తే ఆమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన నటి కాబట్టి షూటింగ్ గ్యాప్ దొరకడంతో తన సొంత గ్రామానికి వెళ్లి మరలా తిరిగి హైదరాబాద్ చేరుకుంటోంది. ఈలోగా ఆమెను మృత్యువు కబళించింది. ఆమె తన స్వగ్రామం నుండి రాత్రి సమయంలో బయలుదేరారు. కాగా ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున సంభవించింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఆ తరువాత రోడ్డుకి కుడివైపున హైదరాబాద్ వనపర్తి ఆర్టీసీ బస్సు వెళుతుండగా దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో పవిత్ర అక్కడికక్కడే కన్నుమూశారు. ఈ కారులో పవిత్రతో పాటు కుటుంబ సభ్యులు, సహనటులు కూడా ఉన్నారు. కాగా వారిలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, నటుడు చంద్రకాంత్ గాయాల పాలయ్యారు. పవిత్ర జయరాం జీవితం సాఫీగా సాగిందని చెప్పలేం. ఆమె ఈ స్థాయికి రావడానికి అనేక కష్ట నష్టాలను ఓర్చుకున్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు. కేవలం 10వ తరగతి మాత్రమే క్వాలిఫికేషన్ ఆమెది. అందుకు తగ్గట్టు 16 ఏళ్లకే పెళ్లయింది. 18-19 ఏళ్లు నిండకుండానే ఇద్దరు బిడ్డల తల్లయింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం పవిత్ర వాళ్ల అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉన్నారు, కుమార్తె చదువుకుంటోంది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే వాళ్ల కాపురంలో కలతలు ఏర్పడ్డాయి. కాబట్టి కలహాల కాపురానికి స్వస్తి చెప్పి పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి బెంగళూరుకి మకాం మార్చారు పవిత్ర. బెంగళూరు రావడమైతే తేలికే, కానీ అక్కడ ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కుటుంబాన్ని నడపాలంటే చాలా కష్టమని తరువాత అర్థమైంది ఆమెకు. కానీ ఎక్కడా నిరుత్సాహపడలేదు, కష్టపడి బ్రతుకు బండి నడపాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం హౌస్ కీపింగ్ కంపెనీలో కూడా పనిచేశారు. ఆ తరువాత ఒక నర్సింగ్ కాలేజీలో లైబ్రేరియన్ గా కూడా పనిచేశారు. పవిత్ర విద్యార్హత తక్కువ కాబట్టి పెద్ద పెద్ద ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కూడా లేదు. కానీ ఆమె మాట తీరు బాగుంటుంది కాబట్టి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న సమయంలో కన్నడ ప్రభ అనే పత్రికలో పనిచేసే రిపోర్టర్ ఒకరు పరిచయం అయ్యారు. అక్కడి నుండి ఆమె జీవితం మలుపు తిరిగిందని చెప్పాలి. తాను పెద్దగా చదువుకోలేదని, సరైన ఉద్యోగం లేక ఆర్థికంగా సతమతమవుతున్నానని ఆ రిపోర్టర్కి చెప్పి మంచి ఉద్యోగం చూసి పెట్టాలని కోరారు. దీంతో అతగాడు ఆమెకు తెలిసిన సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ కి పరిచయం చేశారు. మొదటిసారిగా బెంగళూరు టౌన్ లో పవిత్ర శ్రీనివాసును కలవడానికి వెళ్లిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. ఆమెకు బెంగళూరులో అప్పటికి ఏమీ తెలియదు. ఆమెను పికప్ చేసుకోవడానికి బెంగళూరు మెజిస్ట్రేట్ కు వస్తానని చెప్పడంతో అక్కడే వెయిట్ చేసింది పవిత్ర. దీంతో పవిత్ర ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో తన దగ్గర బస్ చార్జెస్ కి తప్ప భోజనానికి కూడా డబ్బు లేదు. దీంతో మంచినీళ్లతోనే ఆ సమయం లో కడుపు నింపుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు శ్రీనివాస్ నుండి రెస్పాన్స్ వచ్చింది. ఆయన వచ్చి పికప్ చేసుకున్నారు. కారెక్కాక తన దీన స్థితి చెప్పింది పవిత్ర. అప్పుడు పవిత్రతో శ్రీనివాస్ ఒక మాట చెప్పారు. అదేంటంటే, నీకు చాలా ఓర్పు ఉంది, నువ్వు భవిష్యత్తులో చాలా పెద్ద నటివి అవుతావని చెప్పారు. ఆ మాటే నిజమైంది. పవిత్ర కన్నడతో పాటు తెలుగులో కూడా వివిధ ఛానళ్లలో అనేక సీరియళ్లు చేసింది. బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా చలామణి అవుతోంది. ఇక ఆమె కెరియర్ బిగినింగ్ లో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు, అనేక అవమానాలు కూడా ఫేస్ చేశారు. మొదట కొన్ని డాక్యుమెంటరీలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సహాయ దర్శకురాలుగా చేస్తూనే సినిమా, సీరియల్స్ లో అవకాశాల వేట కూడా మొదలు పెట్టారు. కొన్ని సీరియల్స్ లో అవకాశాలు వచ్చినా పేమెంట్ సరిగా ఇచ్చేవారు కాదు. అయినా పవిత్ర తన ప్రయత్నాలు ఆపలేదు. మొత్తానికి జోకలి అనే ఒక కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలు క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు పవిత్ర. ఆ సీరియల్లో తన నటన చూసిన అనేక మంది దర్శక నిర్మాతలు తనకు వారి ప్రాజెక్టుల్లో ఛాన్స్ ఇచ్చారు. రోబో ఫ్యామిలీ, గాలిపట,
నీలి, రాధారామన్ వంటి సీరియళ్లు ఆమెకు కన్నడ నాట మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. మొదటిసారి పవిత్ర తెలుగులో నిన్నే పెళ్లాడతా అనే సీరియల్ చేశారు. ఆ సీరియల్ కి సైన్ చేశారే కాని తర్వాత అందులో నుండి బయటకు వచ్చేద్దాం అనుకున్నారట. అందుకు కారణం లాంగ్వేజ్ ప్రాబ్లం, తెలుగు సరిగా రాకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారట. కానీ తెలుగు నటీనటులు ఆమెకు సహకారాన్ని అందించారు. మొదట్లో కంగారు పడినా తరువాత తన సత్తా చూపెట్టారు. దీంతో తెలుగులో కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఇక విషాదకరమైన విషయం ఏమిటంటే, తను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తన బిడ్డలకు ఆమె మదర్స్ డే రోజునే దూరమయ్యారు. తన సహనటుడు చంద్రకాంత్తో ఆమె సహజీవనం చేస్తున్నారని, లేదు వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు కూడా ఉన్నాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో పవిత్రతో పాటు చంద్రకాంత్ కూడా అదే కారులో ఉండటం, తాను బతికి బయటపడి పవిత్ర చనిపోవడాన్ని చంద్రకాంత్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. పవిత్ర మృతి పట్ల తన మాజీ భర్త కూడా స్పందించారు. తమ వివాహ బంధం ముక్కలనే నాటి నుండి పవిత్ర స్వశక్తితో ఎదిగిందని, పిల్లలిద్దరినీ చాలా బాగా చూసుకుందని చెప్పుకొచ్చారు. తాను ఇలా అకస్మాత్తుగా చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఇక మీదట తన బిడ్డలకు తాను తండ్రిగా అండగా ఉంటానని వెల్లడించారు. ప్రస్తుతం పవిత్ర చేతి నిండా సీరియల్స్ తో బిజీగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా దురదృష్టకరం.